డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ వాళ్ళ అందాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చిట్కా చెప్తారా? ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా వాళ్ళ చర్మాన్ని చక్కగా చూడ చక్కగా అందంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. రెగ్యులర్ మెయింటెనెన్స్కి స్కిన్ బాగుండాలంటే మనందరిళ్లలో స్వచ్ఛమైన తేనె ఉంటుంది, ఆ తేనె తీసుకోండి, అందులో పసుపు వేసేసి కలిపేసేయండి. ఆ తేనె పసుపు మిశ్రమాన్ని చక్కగా మీరు ఏ ఏ భాగాల్లో స్కిన్ బాగుండాలనుకుంటారో, చేతులు, ముఖ భాగము, వీపు, మెడ భాగము, కాస్త ఇట్లాంటి భాగాలని ముఖ్యంగా దాన్ని రాసేసి పావు గంట 20 నిమిషాలు అట్లా ఉంచేసుకుని మర్దంలాగా కూడా చేసుకోవచ్చండి. ఓకే, ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ లాగా ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు చూడండి, ప్రతిరోజు మనం కారో మోటార్ సైకిల్ ఒకసారి తడిగొడ్డు పెట్టి తుడుచుకుంటాం, క్లీన్ చేసుకెళ్తాం కదా, మీ స్కిన్కి అలా అనమాట. ఓకే, అంటే పసుపు తేనె యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ అనమాట. ఈ రెండు కాంబినేషన్ అద్భుతంగా పనికొస్తుంది. అట్లా 10 నిమిషాలు పావు గంట రాసేసుకు స్నానానికి వెళ్ళే ముందు అట్లా చేస్తే చాలా స్కిన్ బాగుంటుంది, మంచి కండిషన్గా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి ఈసారి. మరి తేనె తగిలితే జుట్టు తెల్లగా అవుతుందని మాత్రం కంగారు పడకండి, తేనెని ఎక్కడ పూసినా తెలుపు అవ్వదు, గుర్తుపెట్టుకోండి. విన్నారు కదండి, తేనె మరియు పసుపుని డాక్టర్ గారు ఆరోగ్యం కోసమే కాకుండా అందం కోసం కూడా ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు. మరి అందుకే రెగ్యులర్గా స్కిన్ గ్లో ఉండాలంటే కనుక డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కాని తప్పనిసరిగా మీరందరూ ప్రయత్నించి చూడండి.